49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. ఇక జాతీయ పార్టీ పెడుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే బీజేపీ నేతలకు ఎందుకు వణుకు పుడుతుందన్నారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కాకుండా దేశమంతటా అమలు పరిచేందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. దేవరకద్ర నియోజకవర్గం సీతారాంపేట మన్నెవాగుపై 70 లక్షల నిధులతో లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత పాలనలో మంత్రిగా ఉన్న డీకే అరుణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్కు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి దయాకర్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చిరకాల కోరిక ఈ రెండు గ్రామాల మధ్యలో. దాంతోపాటు బీటీ రోడ్ కూడా శాంక్షన్ కావాల్సిన అవసరం ఉండే బ్రిడ్జ్ ఎవ్రీ టైం వాటర్ వచ్చిన ప్రతిసారి కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఏది ఏమైనా కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజు వరకు ప్రత్యేకంగా సీసీకుంట మండలికే మనం ఆలోచన చేస్తే సీసీకుంట నుంచి కురుమూర్తి కొయ్యే దాదాపు 41 కోట్లతోటి మనం బ్రిడ్జ్ చెక్ డ్యాము కమ్ రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. ఆ పనులు కూడా చాలా శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా లాల్కోట చౌరస్తా నుంచి అల్లిపూర్ చౌరస్తా వరకు కూడా 30 కోట్లు మనం శాంక్షన్